అంతర్ముఖానికి స్వాగతం. ఈరోజు మన టాపిక్ చర్నింగ్ ది బ్రెయిన్. చర్నింగ్ అంటే కవ్వంతో ఆ మజ్జిగం చిలకటాన్ని చర్నింగ్ అంటారు. అలాగే బ్రెయిన్ని చిలకటం గురించి మాట్లాడుకుందాం. ఈ మనిషి శరీరంలో పనిచేసే కొద్దీ అలసిపోయేవి మిగతా అంగాలైతే ఎంత పని చేస్తే అంత షార్ప్గా అయ్యేది మెదడు మాత్రమే. విపరీతమైన కృషి చేయండి, విపరీతంగా మెదడుని చర్న్ చేయండి, అది ఇంకా షార్ప్ అవుతుంది. ముఖ్యంగా పిల్లల్లో స్లో లెర్నర్స్ అంటారు, లేదా స్లో రిఫ్లెక్స్ యాక్షన్స్, అంటే రెండు రెళ్ళు ఎంత అంటే వాడు వెంటనే చెప్పలేడు, చాలా స్లోగా చెప్తాడు. రెండు రెళ్ళు నాలుగు అంటాడు. సడన్గా కార్టిజాల్ అని ఉంటుంది బ్రెయిన్లో, అది బాగా హెవీగా వర్క్ చేస్తే బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. ఉదాహరణకి దశరథ మహారాజు కొడుకు ఎవరు అంటే కొడుక రాముడు అంటాడు, తెలుసు, కానీ ఆ ప్రతిస్పందన ఆలస్యం అవుతుందండి. ఈరోజు ఈ వారం మనం ఈ ప్రతిస్పందనలు ఎలా ఫాస్ట్ చేసుకోవాలి, ముఖ్యంగా ఇంటర్వ్యూస్లో ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఎక్కువ డిలే చేస్తే అంత మంచి అభిప్రాయం కుదరదు మీ మీద వాళ్ళకి. ఫాస్ట్గా చెప్పాలి, అయినా తప్పు చెప్పకూడదు, ఫాస్ట్గా చెప్పాలి. ఎంత ఫాస్ట్గా చెప్పాలనేది అడిగిన ప్రశ్న మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి హౌ టు డెవలప్ దిస్ రిఫ్లెక్స్ యాక్షన్స్ ఇన్ చిల్డ్రన్. ఒక గమ్మత్తుగా ఉంటుందండి, మీరు పేరెంట్ అయితే, లేదంటే మీ స్నేహితులతో మీరు టెస్ట్ చేయించుకోండి. ఇట్లా వాళ్ళు ఒక నెంబర్ చెప్పనండి, మీరు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ చెప్పాలి. ఉదాహరణ కూడా ఇలా అన్నా అనుకోండి, బి డి ఈ, ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ రిఫ్లెక్స్ యాక్షన్. ఇలా డెవలప్ చేయాలి పిల్లల్లో. ఇది చాలా ఫస్ట్ లెవెల్ కాబట్టి ఈజీగా ఉంటుంది. సెకండ్ లెవెల్ ఏంటంటే మీరు నెంబర్ చూపించగానే ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక దేశం పేరు చెప్పాలి. ఇలా అంటే అమెరికా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్, అల్బేనియా, అల్జీరియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఇలాగా చెప్పగలిగి ఉండాలి. ఇది సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ ఏంటంటే మీరు నెంబర్ చూపించగానే దేశం మనసులో అనుకొని దేశం తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక ఎనిమల్ పేరు చెప్పాలి. ఉదాహరణ ఇలా చూపించారనుకోండి, బంగ్లాదేశ్ హార్స్, లేకపోతే బ్రెజిల్ లైన్. ఇది దీని నెక్స్ట్ లెవెల్, ఇంకొంచెం కష్టం. టేకింగ్ ది లాస్ట్ లెటర్ ఆఫ్ ది కంట్రీ, ఇన్వెంట్ ఏ ఎన్ ఎనిమల్స్ నేమ్, అండ్ విత్ ది లాస్ట్ లెటర్ ఆఫ్ ది ఎనిమల్ టెల్ ది నేమ్ ఆఫ్ ఏ ఫ్లవర్ అన్నాం అనుకోండి. సి, మూడంటే సి, సీతో ఏమున్నాయి కంబోడియా, ఏతో యాంట్, టీతో టామరిండ్. ఇది రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటే. ఫోర్ అన్నా అనుకోండి, ఫోర్ అంటే డి, డి అంటే డెన్మార్క్. డెన్మార్క్ తప్ప ఇంకో కంట్రీ లేదు భారత్ మన ప్రపంచంలో, చాలా తక్కువ ఉన్నాయి, ఒకటి రెండు ఉన్నాయి అంతే. గౌకర్ డెన్మార్క్ రావాలి. కేతో స్టార్ట్ అయ్యే జంతువులు చాలా తక్కువ ఉన్నాయి, ఒకటే ఉంది కంగారు. ఓ, ఓ అంటే ఆరెంజ్. ఇలాగా రిఫ్లెక్స్ యాక్షన్స్ బాగా ఫాస్ట్గా చేసుకోవాలి. మెమరైజ్ ఆర్డినరీ వే. పిల్లలకి ఎక్కలు రావు థ్యాంక్స్ టు ద కంప్యూటర్స్. ఎక్కలు రాకపోతే లెక్కలు రావండి. ఇటు అటు ఫాస్ట్గా చెప్పగలిగి ఉండాలి. చర్నింగ్ ది బ్రెయిన్కి ముందు నాలెడ్జ్ అవసరం. దేశం పేరు అనుకున్నాం, ఏ దేశాలు తెలుసు నీకు అసలు, ఇది రాకపోతే ఇంకో దేశాన్ని వెంటనే మార్పు ట్విస్ట్ అవ్వగలగాలి. నాలెడ్జ్ రిఫ్లెక్స్ యాక్షన్స్ బాగా హెల్ప్ చేస్తుంది. తొమ్మిదో ఎక్కం చెప్పన్నాం, 9, 9, 2, 18, 27, 36 సంథింగ్, ఇది ఓకే. రివర్స్లో చెప్పనాలి, 9, 10, 90, 9, 9, 81, 9, 8, 72. ఇది అయిన తర్వాత ఇంకొంచెం కాంప్లికేటెడ్, ఇఫ్ యు ఆర్ యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ చిల్డ్రన్, మీరు కానీ జీవితంలో పైకి రావాలంటే చిన్న 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 పడికట్టు పదాలు చాలా ఉత్సాహంగా ఉండేవాడిని. చాలా ఉపన్యాసాల్లో చెప్తాను నేను, మా ఫాదరు నాకు నేర్పాడు ఇదని. 40 ఎక్కాల వరకు కండతో పట్టించి రివర్స్లో చెప్పించేవాడు. 23 పదులు 230, 23 తొమ్మిదులు 207, 23 8, 184, 23 7, 161, 23 6, 138, 23 5, 115, 23 4, 92, 23 3, 69. ఇలాగా చర్నింగ్ ది బ్రెయిన్ విత్ మ్యాథమెటిక్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కానీ పిల్లలు కానీ ఫస్ట్ చర్నింగ్ ది బ్రెయిన్ చేయాలంటే మనస వాచ కర్మణ కాన్సన్ట్రేట్ చేయాలండి. ఒకసారి కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత దాన్ని ఊహించుకుంటూ చేయాలి. ఉదాహరణకి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌ ద వరల్డ్ సో హై లైక్ ఎ డైమండ్ ఇన్ ది స్కై. క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రెత్, గుండెల్ని గట్టిగా కాల్పించి. ఎందుకంటే ఈ కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు మైండ్ బ్లాంక్ అయిపోకుండా కాపాడేది ఆక్సిజన్ మాత్రమే. టేక్ ఎ డీప్ బ్రెత్, క్లోజ్ యువర్ ఐస్, కాన్సన్ట్రేట్, ఇలా పిడికిలు బిగించండి. దిస్ ఇస్ కాల్డ్ కరాటేలో కుంఫులో చెప్తారు వార్మింగ్ అప్ అంటారు. మనం ఇలా అనలేం కాబట్టి ఇంటర్వ్యూస్లో జస్ట్ వార్మప్.
ఇంటర్వ్యూలో కూడా చెయ్యి కింద పెట్టుకొని ఇలా అనుకుంటూ ఉండండి, సో దట్ యూ విల్ బికమ్ మోర్ రిలాక్స్డ్. కళ్ళు మూసుకొని గుండె నిండా గట్టిగా గాలి పీల్చుకోండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ ఏ బో ద వరల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ది స్కై. ఓకే, లైక్ ఏ డైమండ్ ఇన్ ది స్కై, అప్ ఏ బో ద వరల్డ్ సో హై, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. నెక్స్ట్, ఇంప్రూవ్ ఆన్ ది బేస్. ఇలా పునాది తయారు చేసుకున్న తర్వాత దీనికన్నా ఎక్కువ కష్టమైన పద్యాలు వాటిని శ్లోకాలని వాటిని మనం రివర్స్లో చెప్పడానికి ట్రై చేయాలి. రివర్స్లో చెప్పడం అంటే ఇదేం పెద్ద అర్థవంతం ఇది కాదు. హౌ యువర్ బ్రెయిన్ ముందు చాలా చాలా ఒత్తిడి చేస్తుంది, నేను చెప్పను నేను చేయను అంటూ ఉంటుంది బ్రెయిన్. ఒక్కసారి మనం కళ్ళాలు గుర్రాన్ని కళ్ళాలు చేతిలోకి తీసుకుంటే వేగంగా పరిగెడతాం మొదలు పెడుతుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఇంకో పాయింట్. జానీ జానీ, ఎస్ పప్ప, ఈటింగ్ షుగర్, నో పప్ప, టెల్లింగ్ లైస్, నో పప్ప, ఓపెన్ యువర్ మౌత్, హా హా హా. ఫస్ట్ చూడండి, చేతుల్ని నేను గుర్తుపెట్టుకున్నాను. జానీ జానీ, ఎస్ పప్ప, నో పప్ప, టెల్లింగ్ లైస్, నో పప్ప, ఓపెన్, ఇలా అయిన తర్వాత క్లోజ్ యువర్ ఐస్ అగైన్, టేక్ ఎ డీప్ బ్రెత్, అహా హా, ఓపెన్ యువర్ మౌత్, నో పప్ప, టెల్లింగ్ లైస్, నో పప్ప, ఈటింగ్ షుగర్, ఎస్ పప్ప, జానీ జానీ. సో సింపుల్. ఇలా కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఐఏఎస్ఏ కాదు, ఐఐటీ కాదు, ఏదైనా సరే అద్భుతంగా సాధిస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. క్విక్ బట్ రాంగ్ ఆన్సర్స్. ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ కరెక్ట్గా చేసేటప్పుడు ఒక్కోసారి ఆ తొందరలో తప్పులు చేస్తూ ఉంటాం. కరెక్ట్గా చెప్పాలి, వీలైనంత తొందరగా చెప్పాలి. అంతే తప్ప తొందరగా చెప్పే హడావుడిలో తప్పులు చెప్పకూడదు. ఉదాహరణ చూడండి, 1000 + 40 ఎంత? 1040. 1040 + 1000 = 2040 + 30 = 2070 + 20 = 3090 + 20 = 3090 + 10 = 5000 అంటారు తప్పు. 4090 + 10 = 5000, 4100. ఎప్పుడున్నా సరే ఆ కంగారులో తొందరగా చెప్పేయాలని. నువ్వు బ్యాచులరా అన్మ్యారీడ్ అని అడుగుతూ ఉంటాను. కొంతమంది బ్యాచులర్ అంటారు, కొంతమంది అన్మ్యారీడ్ అంటారు, రెండు ఒకటే. ఎప్పుడున్నా సరే రిఫ్లెక్స్ యాక్షన్స్లో రెండు బాగా ఆలోచించి అప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఇది చర్నింగ్ ది బ్రెయిన్ అంటే. ఒకసారి మీరు ఈ బ్రెయిన్ చర్న్ చేసుకోవడం మొదలు పెడితే ఐఐటీ కానీ ఐఏఎస్ కానీ మీ జీవితంలో పైకి రావడానికి జ్ఞానం కానీ మతిమరుపు లేకుండా ఉండటం కానీ ఇంటెలిజెన్స్ కానీ విపరీతంగా పెరిగిపోతుంది. చిన్న టెక్నిక్స్ అన్నీ. విష్ ఆల్ ద బెస్ట్.